బాగా గుర్తుందండి నాకు గుర్తుంది నీవు నేర్పిన విద్య కదా నీరక్ష నీరజాక్ష అని అది అందులో కదండి ఆసీన్లోదే కాదు కాదంటారా అది గయోపాఖ్యాన్ని అది అది నాపద్యమే ఓకే 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 అయితే అది అది పడమన్నా తర్వాత ఎపిసోడ్ అయితే అది రాయబారం ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయిన తర్వాత యుద్ధం జరుగుతుంది యుద్ధంలో లక్ష్మణుడు భరత భరతాదులు చనిపోతారు చనిపోతారు లక్ష్మణుడు భరతుడు తక్కిన సైన్యం అంతా చనిపోతారు ఈ ప్రక్క వీళ్ళంతా అంగదుడు గింగదుడు మొత్తం చచ్చిపోతారు ఒక్క ఆంజనేయుడు తప్ప మిగిలింది ఆ ప్రక్క ఆంజనేయుడు ఈ ప్రక్క శ్రీరాముడు అప్పుడు సరే శ్రీరాముడికి నమస్కారం పెడతాడు ఆయన ఏంటి ఆయన పెద్దోడు అయిపోయేవే నేను సంపాదన సంపాదన అన్న వాడిని నువ్వు రక్షిస్తూ ఉంటావా అని కోపడతాడు నాకు తెలియకిచ్చాను స్వామి అని చెప్పాను అభయ ఇచ్చాము మన్నించండి ఏయాతిని రక్షణ పెట్టా నో 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 అంటాడు లాస్ట్కి యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు మూర్చిపోతాడు ఆంజనేయుడు మళ్ళా లేచిన తర్వాత ఈయన వీళ్ళ ఆయన ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి మీరు యుద్ధం చేయడానికి లేదు అని చెప్పని ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి దాన్ని ఆపుతాడు ఏ ఆతి రక్షింపబడతారు ఈ చనిపోయిన వాళ్ళంతా యుద్ధంలో వాళ్ళంతా లేస్తారని ఈశ్వరుడు మళ్ళీ వాళ్ళ గారు ఈ మధ్యలో కొన్ని పద్యాలు మిస్ అయినట్టుగా ఉంది పద్యాలు పాడిస్తే ఒకసారి బాగుంటుంది మీరు ఎస్ రాముడే చంపెద్ద నటంచు ప్రతి నే తి నృపాలు కాపాడనించి ఈ యుద్ధ నేటికి సిద్ధమైతివి వీరా ఔరా నీవు వాడవంచు అరయనైతే అని రాముడు అంటాడు అప్పుడు ఈయనంట ఏంటి రాముడే చంపుతానని ప్రతిజ్ఞ చేస్తే నువ్వు ఎట్లా ఇచ్చేవా ఆయనకి అభయాస్తం అంటే స్వామి నాకు తెలియదు మీరు చంపుతారనేది నాకు తెలియదు అని భక్తి భక్తితోటే అంట లాస్ట్ దాకా ఎరుగా నే ఎరుగా రాజును మీరు వధింపగ తల మీ చరణములాన్న నే ఎరుగా సొంత అపచారమునచ్చడు ఊహతోడ కాదు అరయక ముందు వెంకల భయాని కాచుట ధర్మమంచు నే శరణము సంగి ఆ సాకుటకై శు చేసి రామా Rama, Rama, um Rama, రైట్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ప్రారంభించారు అదేవిధంగా మరి రామాంజనం ఇద్దరి వరకు తీసుకురావడం జరిగింది మరి మా ప్రేక్షకులను ఇదేసేపు మీ యొక్క పద్యాలతోటి మరి ఆడించినందుకు ఈ ఎపిసోడ్కు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు రైట్ జజ్జనకర్ జనరే కార్యక్రమంలో మరి ఈ ఎపిసోడ్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అభ్యుదయ వారి యొక్క జీవిత విశేషాలు వారి యొక్క పోరాట విషయాలతో పాటుగా మరి అదేవిధంగా పౌరాణిక పదాలను కూడా ఆ యొక్క పద్యాలను కూడా తన యొక్క బాణిలో వినిపించిన నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక జజ్జన్నకర్ జనరే కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి కలదమంటల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్